चलो ఇక్కడ అజీజ్ నగర్ అంటే మోయినాబాద్ దగ్గర ఫామ్ హౌస్ లో ఇక్కడ మన సమావేశం అయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇందులో ప్రధానంగా మనము ఈ ఇన్ఫర్మేషన్ మనకి సమాచారము టిఆర్ఎస్ ఎమ్మెల్యేస్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని చెప్పి డబ్బు ఇంకా కాంట్రాక్ట్స్ మరియు ఇతర పదవులు ఇస్తానని వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి ఆ ఇన్ఫర్మేషన్ మీద మనము ఈరోజు వచ్చి ఈ ఫామ్ హౌస్లని మనము రేట్ చేస్తే ఇక్కడ సిగ్గురు కనపడ్డారు. ఇందులో మనకి ప్రధానంగా రామచంద్ర భారతి అని ప్రస్తుతానికి ఇక్కడ ఫరీదాబాద్ టెంపుల్లో ఉంటాడు, హైదరాబాద్ లో మనకి ఢిల్లీలో ఉంటాడు. ఈయన ఇక్కడ మనకి వీళ్ళతో సంప్రదింపులు చేస్తున్నట్టు మనకి కనపడతా ఉన్నది. ఇక్కడ ఆయనతోని పుణ్యాది అని ఒక తిరుపతి నుంచి ఒక స్వామీజీ కూడా రావడం జరిగింది. వీళ్ళ ఇద్దరిని ఇక్కడ నందకుమార్ అని ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్న నందకుమార్ చంద్రప్ప వీళ్ళని ఇక్కడికి తెచ్చి వీళ్ళని ప్రలోభాలు పెట్టి సంప్రదింపులు చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ మీద మనకి ఈరోజు ఈ రేట్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మనకి దీని మీద మనం ఒక లీగల్ యాక్షన్ తీసుకుంటాము. తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి ఎట్లాంటి ప్రలోభాలు పెడతా ఉన్నారు, అసలు ఏమేమి దీని గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం మీకు నేను డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మనకి ఎమ్మెల్యేలే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఇక్కడ మమ్మల్ని ఎవరు వచ్చి అంటే ఈ ముగ్గురు వచ్చి మమ్మల్ని ప్రలోభ పెడతా ఉన్నారు, డబ్బులు ఎరా చూపుతున్నారు, కాంట్రాక్ట్లు ఎరా చూపెడతా ఉన్నారు, మరియు పదవులు కూడా రుజుపెట్టి మమ్మల్ని పార్టీ ఫిరాయింపు చేయమని ఇట్లా ప్రలోభ పెడుతున్నారని ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. దానికి సంబంధించి ఈ రోజు చెక్ చేస్తే మనకి ఈ డీటెయిల్స్ మనకి వచ్చాయి.